రైట్ ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అక్కడ ఉద్రిక్త పరిస్థితులతో ఇటు భారత్ కూడా అప్రమత్తమైంది. ఉక్రెయిన్లో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారి తల్లిదండ్రులు ఇక్కడ ఆందోళన పడుతున్నారు. ఉక్రెయిన్లో ఉండాల్సిన అవసరం లేని వారంతా కూడా వెంటనే భారత్కు తిరిగి రావాలంటూ కూడా సూచన చేస్తున్నారు. అయితే మిగిలిన విద్యార్థులు భారత్ ఎంబసీకి టచ్లో ఉండాలని కూడా ప్రభుత్వం తరపు నుంచి సూచన వెళ్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, వాతావరణం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఉన్నటువంటి వివిధ దేశస్తుల సిటిజన్స్ ని ఎవరికి వారు తమ దేశానికి వచ్చేయాలని చాలా వరకు కంట్రీస్ కూడా ప్రేమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఉక్రెయిన్ లో ఉన్నటువంటి విద్యార్థులకు వెంటనే తిరిగి స్వదేశానికి వచ్చేయాలని పిలుపునిచ్చింది. అయితే ఉక్రెయిన్ లో ఉన్నటువంటి విద్యార్థులు మాత్రం అక్కడ ఉక్రెయిన్ నుండి ఉన్నటువంటి ప్లెయిన్ రేట్స్ చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయనేటువంటి ఆందోళన విద్యార్థులు చెందినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాము. ప్రస్తుతం ఇప్పటికే రేపు ఉక్రెయిన్ పైన రష్యా ఏ క్షణంలో అయినా దాడి చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మొత్తం దేశమంతా కూడా ఐక్యంగా ఉండాలని ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు పిలుపునిచ్చేటువంటి సందర్భంలో రేపు యునైటెడ్ డేగా అందరూ జరుపుకోవాలనేటువంటి నినాదంతో మొత్తం అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలనేటువంటి బూస్టప్ చేస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్ బార్డర్స్ ని ఇప్పటికే రష్యా స్వాధీనం చేసుకుంది. మొత్తం ఉక్రెయిన్ లో ఉన్నటువంటి సరిహద్దుల మొత్తం కూడా రష్యా బలగాలు మోహరించి ఉన్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ లో ఉన్నటువంటి యుఎస్ ఎంబసీని సైతం వేరొక ప్రాంతానికి తరలించినట్టుగా కూడా చెప్తున్నారు. ఇప్పటికే అమెరికన్ సిటిజన్స్ ఎవరైనా ఉక్రెయిన్ లో ఉంటే వాళ్ళు ఉంటే తిరిగి యుఎస్ కు వచ్చేయాలనేటువంటి పిలుపు కూడా ఇప్పటికే అమెరికా చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు అమెరికా లాగానే చాలా వరకు యూరోపియన్ కంట్రీస్ కూడా ఉక్రెయిన్ లో ఉన్నటువంటి ప్రజలు తమ దేశాలకు వచ్చేయాలంటూ కూడా పిలుపునిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్ కూడా అక్కడ ఉన్నటువంటి ఎక్కువ సంఖ్యలో స్టూడెంట్స్ ఇక్కడ నుండి ఉక్రెయిన్ లో చదువుకుంటుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా భారత్ పిలుపునిస్తుంది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీని వాళ్ళు సంప్రదించాలి. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ వారి లొకేషన్ డీటెయిల్స్ ని ఎంబసీకి తెలియజేయనంటూ కూడా ట్విట్టర్ ద్వారా ఇప్పటికే ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ని సైతం భారత్ ప్రభుత్వం చేసింది. ఎప్పటికప్పుడు ఎంబసీతో టచ్ లో ఉండాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి రైట్. థ్యాంక్ యూ ప్రణీతా.